ఇక మీ మొదటి ప్రశ్న. ప్రపంచంలో ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యే దేశం ఏది? యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి హంగేరీ, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి భారతదేశం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హంగేరీ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక మీ రెండవ ప్రశ్న. మటన్ చికెన్ల కంటే 5 రెట్లు ఎక్కువ బలాన్ని ఇచ్చే ఆహార పదార్థం ఏది? యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ శనగలు, ఆప్షన్ బి సజ్జలు, ఆప్షన్ సి వేరుశనగ, ఆప్షన్ డి జొన్నలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి వేరుశనగలు ఈజ్ రైట్ ఆన్సర్. ఇక మీ మూడవ ప్రశ్న. గ్రహాలలో అత్యంత అందమైన గ్రహం ఏది? యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ ప్లూటో, ఆప్షన్ బి శని, ఆప్షన్ సి భూమి, ఆప్షన్ డి బుధుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి శని గ్రహం ఈజ్ రైట్ ఆన్సర్. ఇక మీ నాలుగవ ప్రశ్న. 2022 నవంబర్ నాటికి ప్రపంచ జనాభా ఎంత? 800 కోట్లు, ఆప్షన్ బి 700 కోట్లు, ఆప్షన్ సి 750 కోట్లు, ఆప్షన్ డి 600 కోట్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ 800 కోట్లు ఈజ్ రైట్ ఆన్సర్. ఇక మీ ఐదవ ప్రశ్న. ప్రతిరోజు న్యూడిల్స్ తింటే ఏమవుతుంది? యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ బెల్లీ ఫ్యాట్ వస్తుంది, ఆప్షన్ బి జీర్ణ వ్యవస్థ సమస్యలు వస్తాయి, ఆప్షన్ సి షుగర్ వస్తుంది, ఆప్షన్ డి మెదడు సమస్యలు వస్తాయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ రైట్ ఆప్షన్స్ అన్నమాట. ఈ మొత్తం వస్తాయి, ఇంకా దానికంటే ఎక్కువ కూడా వస్తాయి. ఓకే, ఇక మీ ఆరవ ప్రశ్న. యవ్వనంగా ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే ఏం చేయాలి? యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ పండ్ల రసాలు తాగాలి, ఆప్షన్ బి నీరు ఎక్కువ తాగాలి, ఆప్షన్ సి రొట్టెలు తినాలి, ఆప్షన్ డి పైవి రెండు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి 5 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ పండ్ల రసాలు తాగాలి. అలాగే పండ్ల రసాలు ఎలా తాగాలండి? సో ప్రతిరోజు ఐస్ లేకుండా, దాంట్లో ఐసు పాలు అనేవి లేకుండా పండ్ల రసాలు అనేవి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు వాటి తాగుతూ వాటి టేస్ట్ని ఆస్వాదిస్తూ ఆ విధంగా పండ్ల రసాలు అనేవి తాగినట్టయితే డైలీ మంచి లాభం అయితే ఉంటుందన్నమాట. మన శరీరానికి కానివ్వండి, చర్మ సౌందర్యానికి కానివ్వండి, యవ్వనంగా ఉంచడంలో కానీ బాగా తోడ్పడుతుంది. కావాల్సిన విటమిన్స్ మొత్తం అందులోనే దొరుకుతాయి మనకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ వాటర్ అన్నమాట. నీరు ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా తాగాలి అని అన్నట్టయితే మనం ఏ వాటర్ తీసుకోవాలండి? ఫ్రిడ్జ్లో వాటర్ మాత్రం, కూలింగ్ వాటర్ మాత్రం అసలు తాగకూడదు. అలాగే ఈ ఫిల్టర్ చేసిన వాటర్ కూడా తాగకూడదు. కాకపోతే సిటీల్లో దొరకవు కాబట్టి, సో మీకు దొరికితే బావి వాటర్ అన్నా, లేకపోతే బోరింగ్ ఇవి అన్నా, లేకపోతే మన ఇంట్లో మోటార్ ఉండిద్ది కదా, ఆ మోటార్ వాటర్ అన్నా అవి తీసేసుకొని వేడి చేసి చల్లారిన తర్వాత కాసి వడబోసి ఈ విధంగా తాగితే చాలా ఆరోగ్యం అన్నమాట. సో సిటీలో ఉన్న వాళ్ళకి మొత్తం కుదరదు కాబట్టి, సో ఇంట్లో ఉన్న వాటరే
కూలింగ్ వాటర్ అనేవి తాగకుండా ఇంట్లో ఉన్న వాటరే ఎక్కువగానే 5 లీటర్ల 6 లీటర్ తాగితే మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇన్ఫెక్షన్లు రానివ్వకుండా, కిడ్నీలో రాళ్ళని చేరనివ్వకుండా, లివర్ సమస్యలు రానివ్వకుండా, ఇలాగే రోగ నిరోధక శక్తి పెంచడంలో ఎక్కువగా తోడ్పడుతుంది. ఇలాంటి సమస్యల్ని మొత్తం ఈ వాటర్ అనేవి ఎక్కువ తీసుకోవడం వల్ల, పండ్ల రసాలు ఎక్కువ తినడం తాగడం వల్ల చాలా ఫలితం అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలాగ ఉండేవో తప్పకుండా కామెంట్లో అనేవి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.